తెలుగు రాష్ట్రాలకు మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ విభాగం చెబుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం తూర్పు పడమర ద్రోణి ఉత్తర అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించింది. మరి దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమల్లో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శనివారం మరి రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. కాగా మధ్యాహ్న సమయంలో చాలా ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతుంది. నాగోల్, కోటి, నాచారం, హబ్సిగూడ, బిఎస్ రెడ్డి నగర్, వనస్థలిపురం, జియాగూడ, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, తార్నాక, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఓయూ ఏరియా, ఉప్పల్, కోటి ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయిన దుస్థితి. మరి గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రోడ్లపై నీరు అలానే నిల్చుంది. పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. Thank you.